హలో వెల్కమ్ టు ది ఛానల్ మోడర్న్ వైఫ్ అండ్ మామ్. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా మీ బేబీతో హ్యాపీగా ఉన్నారా లేదా పాజిటివ్ థింకింగ్తో ఉన్నారా లేదా ఏమైనా వేరే ఐ మీన్ వేరే ప్రాబ్లమ్స్ గురించి థింక్ చేస్తూ అలా ఉంటే మటుకు అలా ఉండకండి. మీరు ఎంత హ్యాపీగా ఉంటారో ఎంత పాజిటివ్గా ఉంటారో సో అంత బాగా హెల్దీగా బేబీ అనేది వస్తుందన్నమాట మన చుట్టూ. అప్పుడు మనం హ్యాపీగా ఉంటామన్నమాట. ఫైనల్గా తల్లి బిడ్డ ఇద్దరు ఆరోగ్యంగా క్షేమంగా ఉండడమే కదా కావాల్సింది. సో మీరు ఎంత బాగుంటే అంత మంచి జరుగుతుంది మీకు. ఓకేనా? అండ్ ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే కొత్తగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఏంటంటే నేను చేయబడిన వీడియోస్ మీరు చూడవచ్చు, అలాగే చేయబోతున్న వీడియోస్ను కూడా చూడవచ్చు అనమాట. సో అలాగ చేసుకోవడం వల్ల సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల అండ్ ప్లీజ్ అండి యాడ్స్ని స్కిప్ చేయడం ఎందుకు? ప్లీజ్ యాడ్స్ చూసేయండి. యాడ్స్ చూస్ అవుతాయి కదా. సో నైన్ మంత్స్ వెయిట్ చేస్తారు కదా మీ బేబీ ఎవరో ఏంటి చూడాలి అనేసి. సో ఎవ్రీడే మీకోసం నేను వీడియోస్ చేసి పెడుతున్నాను కదా, ప్లీజ్ యాడ్స్ స్కిప్ చేయకుండా యాడ్స్ చూసినప్పుడే నా కష్టానికి ఫలితం అనేది వస్తుంది. నా కష్టానికి మీ సహకారం తోడైతే నా ఫలితం అనేది వస్తుంది అన్నమాట. సో అది యాడ్స్ స్కిప్ చేయకుండా చూసేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పటికీ చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే విషయం ఏంటంటే అదే ఏ డేట్ని మీరు అంటే మిస్ అయిన డేటా, ఇది కన్జ్యూమ్ అయిన డేట్ అంటారు కదా. సో ఎల్ఎంపి డేట్ అంటారు కదా. సో ఆ ఎల్ఎంపి డేట్ను ఎలాగా అనేసి రాంగ్గా చాలామంది రాంగ్గా చెప్తున్నారు. అక్క ఈ మంత్రం వచ్చింది, ఈ మంత్రం రాలేదు, ఈ మంత్రం తీసుకోవాలా, ఆ మంత్రం తీసుకోవాలా. ప్రతి ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను లేదు, చెప్పేదే ఒక వీడియోలో చెప్పాను బట్ గమనించారో లేదో. చాలామంది అడిగే విషయం ఏంటంటే అదే ఆ విషయం అడుగుతున్నారు. సో ఏంటంటే నేను చెప్తాను, ఇప్పుడు జనవరిలో మీకు పీరియడ్స్ వచ్చాయి, ఫిబ్రవరిలో రాలేదు. ఇప్పుడు ఏ డేట్ని మీరు తీసుకోవాలన్నమాట, లాస్ట్ మెన్స్ట్రుయల్ పీరియడ్ డేట్గా ఎల్ఎంపి డేట్గా ఏది తీసుకోవాలి? ఫిబ్రవరిని తీసుకుంటారా? రాంగ్ ఫిబ్రవరి కాదు. సో జనవరిలో మీకు పీరియడ్స్ వచ్చి ఆగిపోయాయి. జనవరి నుంచి ఫిబ్రవరి అనేది ఒక మంత్ కంప్లీట్ అయిపోతుంది. ఫిబ్రవరి నుంచి మార్చ్ సెకండ్ మంత్. సో ఫిబ్రవరి ఇప్పుడు జనవరి ఫస్ట్ నుంచి ఫిబ్రవరి ఫస్ట్కు 1 మంత్ అనమాట. ఫిబ్రవరి సెకండ్ నుంచి అంటే ఫిబ్రవరి 2వ తారీఖు ఉంటుంది కదా, 2వ తారీఖు నుంచి సెకండ్ మంత్లోకి రన్ అయిపోతుంది అనమాట. సో 30 డేస్ కంప్లీట్ అయ్యి 31వ డే కూడా మీకు సెకండ్ మంత్లోకి కన్సిడర్ చేస్తారు. సో మీరు ఖచ్చితంగా మీ ఎల్ఎంపి డేట్ని ఏది తీసుకోవాలి అంటే, ఎప్పుడైతే మీకు డేట్ వచ్చి అదే పీరియడ్స్ వచ్చి ఆగిపోయాయో, పీరియడ్స్ వచ్చి నెక్స్ట్ మంత్ రాకుండా ఉంటుంది కదా, నెక్స్ట్ మంత్ రాన్ డేట్ తీసుకోకూడదు, పీరియడ్స్ వచ్చిన డేట్ని మీరు ఎల్ఎంపి డేట్గా తీసుకోవాలి. ఇందులో క్లారిఫికేషన్ అయితే వచ్చేసిందా మీకు? ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో చెప్పండి, నేను దానికి క్లారిటీగా మళ్ళీ మీకు కామెంట్ చేస్తాను. చాలామంది అడుగుతున్న డౌట్ కాబట్టి. సో ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి అంటే, ఇలాగ పాస్ చేశాను అనుకోండి, ఇలా వీడియో రూపంలో చెప్పాను అనుకోండి, అందరికీ క్లారిటీ వచ్చేస్తుంది. మెసేజెస్లో అనుకోండి, సో వాళ్ళకి అర్థమైందో అర్థం కాలేదో క్లారిటీగా అయితే చెప్తాను, బట్ అర్థమైందో అర్థం కాలేదో మళ్ళీ ఇట్లాంటి డౌట్స్ అన్నీ చాలామంది అడుగుతున్నారు కాబట్టి వాళ్ళకి యూస్ అవుతుంది కదా. ఇట్లాంటి డౌట్స్ ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు కదా, సో వాళ్ళకి యూస్ అవుతుంది అనేసి మళ్ళీ క్లారిటీ ఇచ్చేస్తున్నాను అన్నమాట. సో అది స్మాల్ ఇన్ఫర్మేషన్. దీన్ని కూడా మీరు సుత్తు సోది అనుకుంటే నేను ఏమి చేయలేను. మీ బేబీ కోసం 9 నెలలు వెయిట్ చేస్తారు, నా 9 నిమిషాల వీడియోని చూడలేరా? సో ఓపిక చూడండి, 9 నిమిషాలు కదా, ఎలాగో నిద్ర పట్టదు కదా. నిద్ర పట్టనప్పుడు ఏం చేస్తారు? వీడియోస్ చూడండి ఏమవుతుంది. ఓపిక ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది కదా. సో అది నేను చెప్పడము. ఇంకా మన వీడియోస్ ఇట్స్ నాట్ ఓన్లీ పర్సనల్ ఎక్స్పీరియన్స్, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో పాటు ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ పక్కా
మన ఛానల్లో ఓన్లీ ఎక్స్పీరియన్స్ బేస్డ్ వీడియోసే అండి, ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసిన వీడియోసే ఉంటాయి, వేరే వీడియోస్ అయితే ఉండవన్నమాట. ఎక్స్పీరియన్స్తో చెప్పే వీడియోస్, ఎక్స్పీరియన్స్తో చేసే వీడియోస్, ఎక్స్పీరియన్స్తో పది మందిని అడిగి తెలుసుకొని చేసే వీడియోస్ మాత్రమే. ఇట్స్ నాట్ అదర్ మ్యాటర్ వీడియోస్, ఓన్లీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ వీడియోస్ అండి. సో ఇలాగా నేను ఎక్స్పీరియన్స్ చేసిన విషయం ఏంటంటే, ఈరోజు చెప్పబోయే సింటమ్ సో ఏంటంటే, మనకి సర్వసాధారణంగా లాస్ట్ మంత్ అయితే నైన్త్ మంత్లో అయితే కొంచెం పొట్ట టైట్గా ఉంటుంది. అలా కాకుండా సెవెంత్ నుంచే స్టార్ట్ అవుతుంది. సెవెంత్ నుంచి అట్లాగే ఇంక్రీజ్ అవుతూ పొట్ట టైట్ అండ్ ఎక్కువ టైట్ అయిపోయి ఇంక్రీజ్ అవుతూ, అండ్ ఇంకొకటి మనం స్నానం చేసినప్పుడు కానీ ఇంకా బ్రుగా ఎట్లా చెప్పాలి మీకు, బెలూన్లోకి మనం గాలి వదిలినప్పుడు బెలూన్ ఇట్లా ఎక్స్పాండ్ అవుతుంది చూసారా, అట్లాగా బ్రుగా బేబీ తన్నుకుంటుంది అనమాట, బ్రుగా పొట్టలో ఉండిపోతుంది అనమాట. అంత బుర్రుగా ఎయిత్ మంత్ సెవెంత్ నుంచి స్టార్ట్ అయ్యి ఎయిత్ నైన్త్ డెలివరీ అయ్యే మూమెంట్ వరకు కూడా, ఎస్పెషలీ స్నానం చేసినప్పుడే ఎక్కువ అవుతుంది అనమాట. స్నానం చేసినప్పుడు అట్లా పొట్ట టైట్గా అట్లా అవుతూ ఉంటే అండ్ ఎక్కువగా పొట్ట టైట్ అవ్వడం మళ్ళీ లూజ్ అవ్వడం, పొట్ట టైట్ అవ్వడం లూజ్ అవ్వడం అట్లా జరుగుతుంటుంది అనమాట. ఎక్కువ మోతాదులో మీ పొట్ట ఎయిత్ నైన్త్ డెలివరీ అయ్యేంత వరకు అలా పడిపోతుంది. ఒక్క నిమిషం డెలివరీ అయ్యేంత వరకు అట్లా పొట్ట ఎక్కువ టైట్ అయింది అనుకోండి ఖచ్చితంగా అది బేబీ గర్ల్ ఉన్నట్టే అండి. బేబీ గర్ల్ ఉంటే ఎక్కువ పొట్ట టైట్ అవ్వడం మళ్ళీ లూజ్ అవ్వడం అట్లా ఉంటుందన్నమాట. సో బేబీ బాయ్తో కంపేర్ చేస్తే బేబీ గర్ల్కి పొట్ట అనేది ఎక్కువ టైట్ ఉంటుంది, ఎక్కువ టైట్గా ఉంటుంది అనమాట. సో ఇట్లా పట్టుకుంటే ఫిట్నెస్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో అబ్బాయిలు అయితే మెత్తగా లోపల ఉంటారు, అమ్మాయిలు అయితే బాగా రూడ్గా గట్టిగా ఉంటారు అనమాట. సో అది మీలో ఎయిత్ నైన్త్ ఇంకా టెన్త్ మంత్ కంప్లీట్ అయ్యే వాళ్ళు ఎంతమంది ఉన్నారో చెక్ చేసుకోండి. ఎస్పెషల్లీ స్నానం చేసినప్పుడు ఇట్లాగా అవుతుందో లేదో చెక్ చేసుకోండి. ఇట్లాగ ఉంటే మాత్రం ఖచ్చితంగా బేబీ గర్ల్లే అండి, అందులో ఏ డౌట్ లేదు, బేబీ గర్ల్లే మీ పొట్టలో ఉన్నట్టు. సో అండ్ అలాగే మ్యాక్సిమం సింటమ్స్ ఎక్కువగా ఏ మ్యాచ్ అవుతున్నాయో చూసుకోండి. మీకు ఏ మ్యాక్సిమం సింటమ్స్ మ్యాచ్ అవుతున్నా కామెంట్లో డ్రాప్ చేయండి. సో వీడియోనైతే తప్పకుండా లైక్ చేయండి, ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.